హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఉద్యోగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో, ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎస్ఎస్సి లేదా మనం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో, 10+2 క్వాలిఫికేషన్స్తో, 10+2+3 క్వాలిఫికేషన్స్తో, అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ అప్ టు ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్స్తో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఓకేనా, మీరు అఫ్కోర్స్ మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఉద్యోగం ఆర్ఆర్బీ కావచ్చు, ఏవి ఆర్ఆర్బీ కావచ్చు, అలాగే ఎస్ఎస్సి కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి, ఓకేనా. అలాగే ఈ ఇక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఎస్ఎస్సిలోనే, సో ఎస్ఎస్సిలో ఉండేటువంటిది 2 రకాలు, ఒకటి సిహెచ్ఎస్ఎల్ ఒకటి ఉంటుంది, సిజిఎల్ ఒకటి ఉంటుంది, అవునా. ఇలా ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అఫ్కోర్స్ ఇంకా అన్ని రకాల ఉద్యోగాలకి, అంటే మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు మనకి కలిగి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సో నేను మీకు వాటిని చెప్తాను, ఒకవేళ మీలో అవి ఏవైనా తక్కువగా ఉంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, చక్కగా మెళకువాలన్నమాట. ఓకే, మీకు ఇలా ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని ధైర్యపరుస్తూ, ఒక మోటివేషన్ చేసుకుని ఎదరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. సో మీరు వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓకే, వీటి తర్వాత మీకు అన్ని, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు, దేశంలో ఉన్నటువంటి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు, ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆ తీర్పుల్ని నేను మీకు చక్కగా వివరణాత్మకంగా నేను తెలియపరుస్తాను. మీకు ఇంకో విషయం తెలుసా, మనకి మమతా బెనర్జీ ఓడిపోయిన, సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన, అక్కడ జరిగినటువంటిది అది మనకు అనవసరం, ప్రమాణ స్వీకారం చేసింది. సో ఒక ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, లేదంటే ఎవరైనా సరే, అది కేంద్రంలో అయినా కానీ రాష్ట్రాల్లో అయినా కానీ మంత్రి పదవిని చేపట్టచ్చా అంటే కనుక చేపట్టచ్చు. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రకారం, ఆర్టికల్ 75 క్లాస్ 5 ప్రకారం కూడా చెప్తుంది. ఓకేనా, కేంద్రము రాష్ట్రాల గురించి ఇలా ప్రతి విషయాన్ని చక్కగా మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఇక్కడ అన్న, మరి ఏంటి, మాది 10th క్లాసే కదా, మాకు ఆర్ఆర్బీ ఉంది, మేము ఏంటి అసలు, చాలామందికి ఉన్నటువంటి కొన్ని రకాల డైనమాలు ఉన్నాయి ఈ యొక్క వీడియోలో మీకు, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ తెలియాలి. ఓకేనా, చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావు అనుకో, నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావో, లేదంటే ఏఈ ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావో, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నావో, ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నావో, ఫస్ట్ నువ్వేం ఉండాలి, నాకు ఆ ఉద్యోగం ఒక ధ్యాస. ఫస్ట్ ఏంటి, ఉద్యోగం అనే ఒక ధ్యాస. ఓకే, ఎస్ఐ అయితే ఎస్ఐ, నెక్స్ట్ ఏఈస్ అయితే కనుక ఏఈస్, అఫ్కోర్స్ ఏదైనా కానీ ఎస్ అయితే ఎస్ఐ, ఏఈస్ అయితే ఏఈ, ఆ ఉద్యోగం అనేది ఫస్ట్. ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, 2వదిగా ఇక్కడ ఎంతసేపు చదవాలి, ఇది ఒకటి ఉంటుంది కొద్దిగా డౌట్. ఇప్పుడు కొంతమంది మేము ఐఏఎస్ సాధించాము, రోజుకి 24 గంటలు 22 గంటలు కష్ట, కొద్దిగా బుర్రాటండి, 22 గంటలు కష్టపడతాడు, తర్వాత రోజు లిగుతాడా, పోనీ ఎగ్జామ్ రోజు రాయగలుగుతాడా, అవన్నీ చల్లవండి, అవన్నీ చల్లవు. నీవు ఎంతసేపు కూర్చున్నా కానీ చదివే విధానాన్ని బట్టి ఉంటుంది. నీకు 1/2 గంట కూర్చున్నావు అనుకో, నీ 1/2 గంట కూడా మైండ్ పెట్టు నీ చదవాలి. 1 గంట కూర్చున్నా, 1 గంట సేపు ఒక కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి, ఒక మీరైనా సరే కొద్దిగా కామన్గా ఒకే చోట ఒక 1/2 గంట సేపు కూర్చోండి, ఎలా ఉంటుంది, నిప్పులు చెత్త ఉంటాయి, అవునా కదా. అంతే కూర్చున్న చోటనే అలవకుండా లెక్కకుండా 20 గంటలు చదివాం, అది ఏమీ కాదు. నువ్వు 1 గంట చదివినా, 2 గంటలు చదివినా, 1/2 గంట చదివినా, 15 నిమిషాలు చదివినా, పర్ఫెక్ట్గా చదవటం నేర్చుకో, చాలా అంతే. ఓకేనా, చదివే విధానంలో మనకి ఎంతసేపు అన్నదని నీకు ఇక్కడ 2వది చదవటం గుర్తుపెట్టండి.
చదవడం. ఇక్కడ ఈ చదవడం అనేది ఎంతసేపు నువ్వు నీ ఇష్టం, నీకుండేటువంటి ఓపిక, సహనము, కోరిక, తీరిక అనేది ఉన్నంతసేపు ఉండాలి. తినేటప్పుడు కూడా మంచి డైట్ని తీసుకోవాలి ఈ విషయంలో మాత్రం. ఓకేనా అన్న, నేను చదువుతున్నా నిద్ర వచ్చేస్తుంది ఏం చేయమంటావు? నిద్ర వచ్చేస్తుందంటే నిద్రపోకుండా ఉండు, అంతకని చేసేది ఏమి లేదు. అంతేందా, నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వస్తుందంటే నిద్ర రాకుండా ఉండాలంటే వాటర్ తీసుకోవడం, లేదంటే ఏదైనా చాక్లెట్ పక్కన పెట్టుకుంటే నిద్ర రానుకుండా చేస్తూ ఉంటుంది ఇది. సరే, రెండవది ఉద్యోగానికి మరి నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు నీకు ఉండవలసినటువంటి మరొక ప్రధానమైనది ఏది అంటే ఇది కూడా చూడండి. మూడవదిగా ఫస్ట్ సిలబస్, ఇది సిలబస్పై అవగాహన. ఒక ఉద్యోగానికి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అనుకో, ఆ ఉద్యోగానికి కోచింగ్ సెంటర్స్లో మీకు కొత్తదా పాద్దాన్ని ఉంటుందో ఏది పడితే చెప్పేస్తూ ఉంటారు. అవునా లేదా, కొత్తదా పాద్దాన్ని ఉందో ఏది పడితే చెప్పేస్తూ ఉంటారు. సో ఫస్ట్ నీకు ఏముండాలి, అది కొత్తదా పాద్దాన్ని తెలుసుకోవాలంటే ఒక అవగాహన అనేది ఉండాలి. అవునా లేదా, సిలబస్ ఓకే కొత్త సిలబస్సా, ఇది మనం ప్రిపేర్ అవుతుంది, ఇది కరెక్టా కాదా అనేది ఒక సిలబస్పై నీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. తర్వాత నీకు ఉండవలసింది ఇక సిలబస్ మీద అవగాహన వచ్చిందనుకో, ఫోర్త్ వన్. తర్వాత ప్రామాణికమైన పుస్తకాలు, ఇది ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఉండాలి. ప్రామాణికమైనటువంటి పుస్తకాలు తెలుగు అకాడమీకి సంబంధించింది, లేదంటే నువ్వు ఏ బోర్డుకి సంబంధించి రాస్తున్నావు పరీక్షలు దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఉంటాయి. ఇవి పడితే కాదు, ప్రామాణికమైన ఆ పుస్తకాలను చదవాలి. అప్పుడు నీకు సబ్జెక్ట్ అంటే వస్తుంది, అన్ని విషయాలు చక్కగా నువ్వు తెలుసుకుంటావు. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది, ఎంతసేపు చదవటం, సిలబస్పై అవగాహన ఉండాలి, ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఉండాలి. నెక్స్ట్ తర్వాత ప్లాన్ ఉండాలి, ఇది ప్రిపరేషన్ చేసుకోవడానికి ప్లాన్ ఉండాలి. ప్రిపరేషన్ చేసే ప్లాన్, సో అంటే సబ్జెక్ట్ వైజ్గా ఎంతసేపు, రోజుకు ఒకటే సబ్జెక్ట్ చదివానుకో బోర్ పడుతుంది, రెండు సబ్జెక్టులు లేదంటే మూడు నాలుగు సబ్జెక్టులు చక్కగా ఓకే ఇది ఒక అర్ధ గంట, ఇది ఒక గంట, ఇది నిద్ర వస్తున్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేద్దాం, నిద్ర వచ్చినప్పుడల్లా మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది అది ప్రాక్టీస్ చేసుకోవటం కలిసి వస్తుంది. మిగతా టైంలో ఏం చదవాలి, చక్కగా సబ్జెక్టును చదువుకోవాలి. నువ్వు అలా చదివి అనుకో చక్కగా అన్నీ క్లియర్ అయిపోతుంది. దీని గురించి ఓ పడి పడి ఓ పుస్తకాలు పెట్టుకుని ఏమి ఉండదు. కాకపోతే కొంతమందికి సహకరించే విధానం ఉంటుంది, కొంతమందికి సహకరించే విధానం ఉండదు. కానీ ఫస్ట్ నీకు ఉండేటువంటి కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు అండి, అదేనా. సో కొంతమందికి కమిట్మెంట్ ఉండవు, కొంతమందికి కమిట్మెంట్ కంటే కూడా నా పక్కనోళ్ళకి వచ్చింది నాకెందుకు రాదు అంటే అసూయ. అసూయ ఉంటే ఇందులో ఉద్యోగం రాదు. ఓకేనా, అసూయ కాదు. ఫస్ట్ ఏముండాలి మనకి, కమిట్మెంట్ అనేది ఉండాలి. అలా నీకు ఆ కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ దయచేసి ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు, లేదంటే మా కుటుంబంలో వీళ్ళకి వచ్చింది నాకు ఎందుకు రాలేదు, అలాంటి అసూయ ద్వేషం లాంటివి ఉంటే ఉద్యోగం అనేది సాధించడం చాలా కష్టం. ఎందుకంటే టెన్షన్స్ పెరిగిపోతాయి. ఫస్ట్ కమిట్మెంట్ వేరుగా ఉంటుంది అన్నమాట. సో ఇవి మెలకు, ఉద్యోగం సాధించడానికి ఉండేటువంటి మెలకు. నువ్వు ఇవన్నీ ఉన్నాయనుకో నీకు, నీకు ఆటోమేటిక్గా నీకు వస్తుంది, నువ్వు వద్దనుకున్నా వస్తుంది ఉద్యోగం, దాంట్లో డౌటే లేదు. రెండవదిగా నీకు ఉద్యోగాల సంఖ్య ఎప్పుడు చూడక, నోటిఫికేషన్స్లో సంఖ్య అనేది 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఉద్యోగం నీకు కావాల్సింది ఎన్ని కావాలి, నీకు ఎన్ని కావాలి, ఒక్క ఉద్యోగం కావాలి. అవునా కదా, ఒకే ఒక్కటి అన్నా, నేను బ్రతకటానికి, నా కుటుంబం బ్రతికించుకోవడానికి, నా యొక్క జీవనార్థం ఎదరికి వెళ్ళటానికి నాకు కావాల్సింది ఒకటేగా. సో నాకున్నది ఒక్కటి, నాకు కనిపించేది ఒకటి. మీకు యోగా చేసేటప్పుడు చూడండి, వాళ్ళ జ్యోతి ఎదురుగా ఉంటుంది. అవునా, జ్యోతి ఎదురుగా ఉంటుంది, ఎలా ఎదురుగా కనిపిస్తుంది. అలాగే నీకు నాకు కావాల్సింది ఒక్కటి, అది ఒకటేగా. నీకు 10 ఉద్యోగాలు వస్తే నువ్వు చేస్తావా? రైట్స్ కూడా లేవు. మనం కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించగలగాలి, అవునా లేదా. ముందు నీకు ధైర్యం ఉండాలి, రెండవది పిరితనం తీసేయాలి. ఓకేనా, కొన్ని కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జింక చిరుతపులి ఫాస్ట్గా వెళ్తుందా జింక ఫాస్ట్గా వెళ్తుందంటే, చిరుతపులి కంటే జింక చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కానీ
మరి జింక ఎందుకు దొరుకుతుంది అని అంటే, మీకు చిరుతపులు ఎప్పుడు కూడా వెనుక్కు తిరిగి చూడదు. అదేనా, చిరుతపులు ఎప్పుడు వెనుక్కు తిరిగి చూడదు. సో ఇక్కడ జింక ఏం చేస్తుంది, జింక పరిగెడతా పరిగెడతా వెనుక తిరిగి చూస్తుంది వస్తుందా లేదా అని, అప్పుడు దొరుకుతుంది. అంటే నీ గమనం ఎలా ఉండాలి తెలుసా, గమ్యము ఫ్రంట్కి, ఎదరికి ఎదరికి, ఇంకా చదవాలి, ఎదరికి వెళ్ళాలి ఇంకా. ఓకే, నేను ఇలా ఎదరికి వెళ్ళాం అనుకో, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఓకే, నాకు సంబంధించి నేను కొన్ని ప్రణాళికలు ఇవన్నీ నేను మీకు చక్కగా ఒక చార్ట్ రూపంలో, బిట్స్ రూపంలోను, కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని నేను ఒక ప్లానింగ్ ఇస్తున్నాను. ఓకేనా, ఒక ప్లాన్ చేస్తున్నాను, దీన్ని బట్టి నేను చక్కగా మీకు ఉద్యోగం వచ్చే విధంగా కొన్ని ప్రణాళికలు కూడా మీకు తయారు చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.